దేవుని పిల్లారా, దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. మార్కు సువార్త 8:22 నుంచి కొన్ని వచనాలు నేను చదువుతాను, మీరు వినండి. అంతలో వారు బెత్సయిదాకు వచ్చిరి. అప్పుడు అక్కడ వారు ఆయన యొద్దకు ఒక గుడ్డివాణిని తోడుకొని వచ్చి వాణి ముట్టవలనని ఆయనను వేడుకొనిరి. ఆయన ఆ గుడ్డివాణి చెయ్యి పట్టుకొని ఊరు వెలుపలకి తోడుకొని పోయి వాని కన్నుల మీద ఉమ్మి వేసి వాని మీద చేతులుంచి, నీకేమైనను కనబడుచున్నదా అని వాని నడుగగా వాడు కనులెత్తి, మనుషులు నాకు కనబడుచున్నారు, వారు చెట్ల వలె నుండి నడుచుచున్నట్లు నాకు కనబడుచున్నారనెను. అంతటా ఆయన మరలా తన చేతులు వాని కన్నుల మీద నుంచగా వాడు తేరి చూచి కుదుర్చబడి సమస్తమును తేటగా చూడసాగెను. అప్పుడు యేసు, నీవు ఊరులోనికి వెళ్ళవద్దని చెప్పి వాని ఇంటికి వానిని పంపివేశెను. యేసుక్రీస్తు ప్రభు బెత్సయిదా అనే ఒక ప్రాంతానికి వచ్చాడు. కపెర్నహూముకి అత్యంత సమీపంగా ఉన్న ప్రాంతం ఈ బెత్సయిదా ప్రాంతం. యేసుక్రీస్తు ప్రభు బెత్సయిదాలోనికి వచ్చినప్పుడు బెత్సయిదాలో ఉన్న కొంతమంది ప్రజలు ఆ ఊరిలో ఉన్న ఒక గుడ్డివాడిని ఎన్నో సంవత్సరాలుగా వాడు చూపులేక బాధపడుతూ ఉంటే అది చూడలేక వాడిని యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి తోడుకొని వచ్చారు. అయ్యా, వీడు ఎన్నో సంవత్సరాలుగా చూపు లేక బాధపడుతూ ఉన్నాడు, వీడిని స్వస్థపరచు ప్రభువా అని చెప్పేసి ఆ ఊరి ప్రజలు యేసుక్రీస్తు ప్రభుని వేడుకున్నారట. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు వాణ్ణి చేయి పట్టుకొని ఊరు వెలుపలకు తోడుకొని వెళ్ళి వాణ్ణి స్వస్థపరిచాడండి. ఊరిలో ఉన్న ప్రజలేమో వాణ్ణి యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి తీసుకొని వచ్చి, మా మధ్య స్వస్థపరచు ప్రభువా అని అంటే, యేసుక్రీస్తు ప్రభు వారి మధ్య వాణ్ణి స్వస్థపరచకుండా వారందరికీ దూరంగా వాణ్ణి తీసుకెళ్ళి ఊరు బయటికి తీసుకెళ్ళి ఊరిలో యేసుక్రీస్తు ప్రభు వాణ్ణి స్వస్థపరిచాడు. స్వస్థపరిచిన తర్వాత వాడితో అంటున్నాడు, మరలా నువ్వు ఆ ఊరిలోనికి అడుగు పెట్టద్దు, నువ్వు నీ ఇంటికి వెళ్ళిపో, మరలా ఆ ఊరిలోకి వెళ్ళొద్దు అని చెప్పేసి అన్నాడండి. ఎందుకు యేసుక్రీస్తు ప్రభు ఆ వ్యక్తిని ఊరు బయట స్వస్థపరిచాడు? బహిరంగంగా యేసుక్రీస్తు ప్రభు సువార్తల్లో ఎన్నో అద్భుతాలు జరిగించాడు. శాస్త్రులు పరిసయ్యులు చూస్తూ ఉండగానే గొప్ప గొప్ప అద్భుతాలు ఆయన జరిగించాడు. జనులందరూ చూస్తూ ఉండగానే దెయ్యాలను వెళ్ళగొట్టాడు, రోగుల్ని స్వస్థపరిచాడు, చనిపోయిన వ్యక్తులను సైతం తిరిగి లేపాడు. అలాంటిది ఈ వ్యక్తి విషయంలో ఎందుకు యేసుక్రీస్తు ప్రభు ఊరు బయటికి తీసుకెళ్లి స్వస్థపరిచాడు? ఊరిలో స్వస్థపరిస్తే అందరూ చూసి దేవుని నామాన్ని మహింపరిచేవాళ్లే కదా. అంత మాత్రమే కాదు, స్వస్థపరిచిన తర్వాత ఆయన అంటున్నాడు, మరల నువ్వు ఊర్లోకి వెళ్ళొద్దు. ఎందుకు యేసుక్రీస్తు ప్రభు ఆ మాట అన్నాడు? అది తెలియాలంటే మత్తయి సువార్త 11:20 నుంచి కొన్ని వచనాలు మనం చదివితే మనకు స్పష్టంగా అది అర్థమవుతుంది. పిమ్మట ఏ పట్టణముల్లో ఆయన విస్తారమైన అద్భుతములు చేసినో ఆ పట్టణముల వారు మారు మనసు పొందకపోవట వలన ఆయన వారినిట్లు గద్దెంపసాగెను. అయ్యో కొరాజీన, అయ్యో బెత్సయిదా, మీ మధ్యన చేయబడిన అద్భుతములు తూరు సీదోను పట్టణంలో చేయబడిన ఎడల ఆ పట్టణముల వారు పూర్వమే గోనపట్ట కట్టుకుని బూడిద వేసుకుని మారు మనసు పొందియుందురు. విమర్శ దినమందు మీ గతి కంటే తూరు సీదోను పట్టణముల వారి గతి ఓర్వదగినదై యుండునని మీతో చెప్పుచున్నాను. యేసుక్రీస్తు ప్రభు కొరాజీనా బెత్సయిదా అనే ప్రాంతాల్లో గొప్ప గొప్ప అద్భుతాలు జరిగించాడు. ఆయన ఎన్ని అద్భుతాలు జరిగించాడంటే అవి లెక్కలేవండి. విస్తారమైన అద్భుతాలు జరిగించాడు అని దేవుని వాక్యంలో రాస్తుంది. లెక్కలేనన్ని అద్భుతాలు బెత్సయిదా ప్రాంతంలో జరిగించాడు. విస్తారమైన అద్భుతాలు ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలు చూసినప్పటికీ కూడా యేసుక్రీస్తు ప్రభుని వారు తమ సొంత రక్షకునిగా అంగీకరించలేదట. దేవుని తట్టు వారు తిరగలేదట. యేసుక్రీస్తు ప్రభు దేవుని యొద్ద నుంచే వచ్చిన ప్రవక్త అని వారు గుర్తించలేదు. ఆయనను మెస్సయ్యగా కూడా వారు గుర్తించలేరు. ఈయన మరే కుమారుడే కదా, ఈయన తల్లిదండ్రులు మన మధ్యలోనే ఉన్నారు కదా, ఈయన వడ్లవాని కుమారుడే కదా, ఈయన వడ్లవాడే కదా అని చెప్పేసి చులకనగా చూశారు తప్ప యేసుక్రీస్తు ప్రభుని దేవుడు పంపిన ప్రవక్తగా వారు ఎన్నడూ చూడనే చూడలేదు. అంత మాత్రమే కాదు, వారు దేవునికి తమ జీవితంలో స్థానం ఇవ్వలేదు. ఒకవేళ యేసుక్రీస్తు ప్రభు విస్తారమైన ప్రసంగాలు చేస్తే అప్పటికీ వారు మారకపోతే మనం అనుకోవచ్చు దేవుని హృదయానికి వారి జీవితంలో వారు స్థానం ఇవ్వలేదని. కానీ యేసుక్రీస్తు ప్రభు విస్తారమైన అద్భుతాలు జరిగించాడు, సూచక క్రియలు జరిగించాడు, చనిపోయిన వ్యక్తుల్ని తిరిగి లేపాడు, దెయ్యాలు యేసుక్రీస్తు ప్రభుని చూస్తేనే గడగడ వణుక్కుంటూ వెళ్ళిపోతూ ఉన్నాయి. అంత మాత్రమే కాదు,
పక్షవాయువు కలిగిన వ్యక్తులు, కుష్ఠరోగం కలిగిన వ్యక్తులు ఇన్స్టంట్గా స్వస్థత పొంది వాళ్ళు వెళ్ళిపోతూ ఉన్నప్పటికీ, అవన్నీ చూసినప్పటికీ కూడా వారి హృదయాన్ని దేవుని కొరకు వారు తెరవలేదండి. దేవునికి వారి జీవితంలో స్థానం ఇవ్వాల. బెత్సయిదా ప్రజలు అంత కఠినమైన ప్రజలు. దేవుడు చేసే అద్భుతాలు వారు కల్లారా చూస్తారు. యేసుప్రభు అద్భుతాలు చేస్తూ ఉంటే చప్పట్లు కొడతారు, బాగా చేసిండు అని చెప్పేసి. కానీ యేసుక్రీస్తు ప్రభుకు మాత్రం వారి జీవితంలో స్థానం ఇవ్వరు. అద్భుతాల మీద వారు దృష్టించారు, కానీ అద్భుతాలు చేసిన యేసుక్రీస్తు ప్రభుని వారు పక్కన పెట్టేశారు. అద్భుతాలు అయితే కల్లారా చూశారు, కానీ అద్భుతాలు చేసిన యేసుక్రీస్తు ప్రభుని దేవునిగా వారు గుర్తించలేకపోయారు. వారికి కావాల్సింది అద్భుతాలు, కానీ అద్భుతాలు చేసే దేవుడు వారికి అవసరం లేదు. అటువంటి ప్రజలు ఈ బెత్సయిదా ప్రజలు. ఈరోజు ఈయన మాటలు వింటున్న మనలో చాలామందికి దేవుడు అవసరం లేదు, దేవుడి ద్వారా అద్భుతాలు కావాలి. దేవుడి ద్వారా బిడ్డలకు పెళ్ళిళ్ళు అవ్వాలా, పెళ్ళి లేని బిడ్డలకు పిల్లలు పుట్టాలా, దేవుని ద్వారా ఉద్యోగాలు రావాలా, దేవుని ద్వారా రోగాలు పోవాలా, దేవుని ద్వారా అప్పులు తీరిపోవాలా, దేవుని ద్వారా సమస్యలన్నీ పోవాలా, శ్రమలు పోవాలా, అవమానాలు పోవాలా, నిందలు పోవాలా, దేవుని ద్వారా సమస్తం కలిసి రావాలా, దేవుని ద్వారా అభివృద్ధి పొందాలా, దేవుని ద్వారా ఆశీర్వదించబడాలి, దీవెనలు పొందాలి, దేవుని ద్వారా అన్నీ సమకూర్చుకోవాలి, దేవుని ద్వారా అన్నీ కావాలి. కానీ దేవుడు మాత్రం అవసరం లేదు. బెత్సయిదా ప్రజలు అలాంటి వారే. దేవుని ద్వారా వారికి అద్భుతాలు కావాలి, కానీ దేవుడు అవసరం లేదు. ఈరోజు చాలామంది ఇలాగే ఉన్నారు కదా. దేవుడిచ్చే ఆశీర్వాదాలు పొందుకుంటూ, దేవుడిచ్చే వాటిని తీసుకొని, దేవుణ్ణి తీసుకోకుండా దేవుణ్ణి పక్కన పెట్టిన వ్యక్తులు ఎంతమంది లేరండి మనలో. అవసరాలకే దేవుణ్ణి వాడుకునే ప్రజలు మనలో ఎంతమంది లేరు. కష్టం వచ్చినప్పుడు ప్రార్థన చేస్తాం, తీరని నష్టం వచ్చినప్పుడు దేవుని వైపు చూస్తాం, అన్నీ బాగున్నప్పుడు దేవుడు అంటే ఏంటో పట్టనట్టే ఉంటాం, ఆయనకి మనకు ఏం సంబంధం లేనట్టే, ఆయన గురించి ఆలోచించడానికి కూడా మనం ఇష్టపడం. లేరా అలాంటి వాళ్ళు? ఏదైనా ఒక సమస్య రాగానే పరిగెత్తుకుంటూ దేవుని దగ్గరికి వెళ్తారు. ఏదైనా ఒక బాధ రాగానే, ఒక చిన్న రోగం రాగానే నాకే ఎందుకు రావాలని చెప్పేసి దేవుణ్ణి నిందించే వ్యక్తులు లేకపోలేదండి. దేవుణ్ణి ప్రశ్నించే వ్యక్తులు కూడా లేకపోలేదు. అన్నీ బాగున్నప్పుడు దేవుని వైపు చూసావా అంటే లేనే లేదు. దేవుని తట్టు తిరిగావా అంటే లేనే లేదు. ఈరోజు మనలో చాలామందికి దేవుడు అంటే అవసరాలు తీర్చే ఒక వ్యక్తి అంతే. దేవుణ్ణి వారు అంత మట్టుకు మాత్రమే ఎరిగారు. దేవుడు అంటే అవసరాలకు వాడుకునే ఒక వ్యక్తి. మనలో ఎంతమంది అలాగ అవసరాలకు వాడుకోవట్లేదు? దేవుడిచ్చే వాటి వైపే దృష్టి నిలుపుతున్నారు, కానీ దేవుని మీద వారి దృష్టి లేదు. ఈ బెత్సయిదా ప్రజలు అలాంటి వారేనండి. దేవుడి ద్వారా అద్భుతాలు కావాలా, కానీ అద్భుతాలు చేసిన దేవుడు వారికి అవసరం లేదు. అద్భుతాలు చేసిన దేవుణ్ణి వారు పట్టించుకోరు. ఎందుకు యేసుక్రీస్తు ప్రభు వారి మధ్య ఆ గుడ్డివాణిని స్వస్థపరచలేదు తెలుసా? ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వాడిని స్వస్థపరిచాడు అనుకోండి, మరలా వాళ్ళు చప్పట్లు కొట్టి ఆహా ఓహో భలే చేశాడని చెప్పేసి వెళ్ళిపోతారు. కానీ యేసుక్రీస్తు ప్రభు శక్తిని గుర్తించలేరు వాళ్ళు. దేవునికి వారి హృదయంలో స్థానం ఇవ్వలేరు. ఇంత గొప్ప దేవుడు, ఇంత గొప్ప వ్యక్తి ఎన్ని అద్భుతాలు చేస్తూ ఉన్నాడంటే, ఈయనకి దేవుడు తోడై ఉంటే తప్ప, ఈయన దేవుడైతే తప్ప ఇలాంటివి జరిగించలేడు అని చెప్పేసి వాళ్ళు గుర్తించలేరండి. అందుకని యేసుక్రీస్తు ప్రభు ఈ అద్భుతం వీళ్ళ మధ్య కూడా చేసిన మరలా దీన్ని మర్చిపోతారు వీళ్ళు, మరలా చప్పట్లు కొట్టి వెళ్ళిపోతారు. కానీ వారి హృదయాలను సరి చేసుకోరు, వారి హృదయాల్లో యేసుక్రీస్తు ప్రభుకి స్థానం ఇవ్వరు అని తెలిసే వారి మధ్య యేసుక్రీస్తు ప్రభు అద్భుతాలు జరిగించలేదండి. దైవ కార్యాలయందు నీకు ఆసక్తి లేకపోతే దేవుడు నీ జీవితంలో కార్యాలు చేయడానికి ఎప్పుడు కూడా సిద్ధంగా ఉండనే ఉండడండి. దేవుని పట్ల నీకు ఆసక్తి ఉన్నప్పుడే దేవుడు నీ జీవితంలో కార్యాలు చేయడానికి సిద్ధంగా ఉంటాడు. వాక్యానికి నీ హృదయంలో స్థానం ఇచ్చినప్పుడే, వాక్యానికి నీవు నీ హృదయాన్ని తెరిచినప్పుడే ఆ హృదయంలో దేవుడు కార్యాలు జరిగించడానికి సిద్ధంగా ఉంటాడు. నీవు దేవుని వాక్యానికి నీ హృదయాన్ని మూసుకున్నంత వరకు నువ్వు నీ జీవితంలో దేవుని కార్యాన్ని చూడలేవు. ఈరోజు మనలో ఇలాంటి వారు ఎంతమంది లేరండి. దేవుని శక్తిని గుర్తించని స్థితిలో ఉన్న వ్యక్తులు ఎంతమంది లేరు. దేవుని కార్యాలయందు ఆసక్తి మీకు లేకపోతే దేవుడు మీ జీవితంలో అద్భుతాలు ఎన్నటికీ జరిగించలేడండి. ఆ బెత్సయిదాలో ఉన్న ప్రజలు
యేసుప్రభు ఈ అద్భుతం చేసినా కూడా చప్పట్లు కొట్టి మార్కులు వేసి ఓహో భలే చేశాడని చెప్పేసి వెళ్ళిపోతారు తప్ప వారి హృదయాలను మాత్రం వారు సరి చేసుకోలేరు. మనలో చాలామంది ఎన్ని ప్రసంగాలు విన్నా కూడా మార్పు లేని వ్యక్తులుగానే జీవిస్తూ ఉన్నారు. ఎంత గొప్ప స్పీకర్ వచ్చి, ఇంటర్నేషనల్ స్పీకర్ వచ్చి దేవుని వాక్యం చెప్పినా అబ్బా భలే చెప్పాడండి, భలే చెప్పాడండి, బాగా మాట్లాడాడండి అని చెప్పేసి అంటారు. కానీ వారి హృదయాలను యేసుక్రీస్తు ప్రభుకి ఇవ్వనే ఎవరో. భలే చెప్పండి ఈ అయ్యగారు, ఆ అయ్యగారు సరిగ్గా బాగా చెప్పలేదు, అయ్యగారు సరిగ్గా మాట్లాడటమే రాలేదు అని చెప్పేసి మార్పులు వేసి వెళ్ళిపోతారు తప్ప మారు మనసు పొంది వెళ్ళిపోయే వ్యక్తులు ఎంతమంది ఉన్నారు? బెత్సాయిదా ప్రాంత ప్రజల వలే మీరు ఉన్నారా అనేది ఒకసారి మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. నువ్వు తీసుకోలేని స్థితిలో ఉంటే దేవుడు నీకు ఇవ్వటానికి ముందుకు రాడు. నువ్వు గుర్తించి తీసుకోవటానికి ముందుకు వచ్చినప్పుడే దేవుడు తన హస్తాన్ని చాపి నీకు ఇవ్వటానికి అత్యంత సిద్ధంగా ఉంటాడు. అంత మాత్రమే కాదు, దేవుడు వారి జీవితంలో ఎన్నో అద్భుతాలు జరిగించినప్పటికీ కూడా వారి అద్భుతాలను పొందుకొని కృతజ్ఞతగా యేసుక్రీస్తు ప్రభుకి నమ్మకంగా జీవించాల్సింది పోయి ఆయనకు వారి జీవితంలో స్థానం ఇవ్వకుండా, మారు మనసు పొందకుండా వారి హృదయాలను కఠినపరుచుకున్నారు అని దేవుని వాక్యంలో రాసి ఉందండి. హృదయాలను కఠినపరుచుకునే స్వభావం కలిగిన వ్యక్తులు వాళ్ళు, దేవుడు చేసిన అద్భుతాలను మర్చిపోయే స్వభావం కలిగిన వ్యక్తులు వారు. అందుకని యేసుక్రీస్తు ప్రభు వారి మధ్య అద్భుతాన్ని జరిగించలా. ఇప్పుడు యేసు ప్రభు వారి మధ్య అద్భుతాన్ని జరిగిస్తే ఇప్పుడే మర్చిపోతారు వాళ్ళు. మనలో చాలామంది దేవుడు చేసిన మేలుల్ని ఇట్టే అనుభవించి ఇట్టే మర్చిపోయే వ్యక్తులు ఎంతమంది లేరండి, ఎంతమంది లేరు? దేవుడు నాకు ఒక బిడ్డని ఇస్తే నేను క్రమం తప్పకుండా దేవుని మందిరానికి వస్తా, నాకు ఒక బిడ్డని ఇస్తే ఆ బిడ్డ నేను దేవునికి ఇస్తా అని తీర్మానం చేసుకుంటారు. తీరా దేవుడు ఇచ్చిన తర్వాత ఆవిడే కనపడదు, ఆవిడకి ఇచ్చిన బిడ్డ కూడా దేవుని మందిరంలో కనపడదు. దేవుడు నాకు ఒక మంచి ఉద్యోగం ఇస్తే నేను దేవునికి నమ్మకంగా జీవిస్తా, క్రమ తప్పకుండా దేవుని మందిరానికి వస్తా అని తీర్మానం చేసుకుంటాం. దేవుడు మేలు చేసి తన జీవితంలో మంచి ఉద్యోగాన్ని ఇస్తే మరలా ఎన్నడూ దేవుని మందిరంలో కనిపించడం. దేవుడు నా రోగం నుంచి నన్ను విడిపించి నాకు మంచి ఆరోగ్యాన్ని ఇస్తే నా దేవునికి సాక్షిగా నేను నిలబడతా, క్రమం తప్పకుండా దేవుని మందిరానికి వెళ్తా అని తీర్మానం చేసుకుంటాం. దేవుడు స్వస్థపరిచిన తర్వాత దేవుని మందిరంలో అమ్మగారు ఎన్నడూ కూడా కనిపించరు. ఎందుకు వారు అలా చేస్తున్నారో తెలుసా? దేవుని మేలును వారు మర్చిపోతున్నారు. లేరా దేవునికి మాటిచ్చి దేవుడు ఇచ్చిన తర్వాత మర్చిపోయి లోకంలో ఇష్టానుసారంగా జీవించే వ్యక్తులు ఎంతమంది లేరండి? మా మందిరానికి ఒక ఆవిడ వచ్చేది, 7 సంవత్సరాలండి ఆవిడకి బిడ్డలు లేరు. 7 సంవత్సరాల బిడ్డలు లేక ఎన్నో నిందలు అవమానాలు పడింది. దేవుని నామంలో ప్రార్థన చేసినాం. ప్రార్థన చేసినప్పుడు దేవుడు ముందే తెలియజేశాడు ఆవిడకి దేవుడు ఒక మంచి మగబిడ్డని ఇస్తానని చెప్పేసి. దేవుడు తాను చెప్పినట్లే మంచి మగబిడ్డని ఇచ్చాడు. నాకు బిడ్డని ఇస్తే ప్రభువా ఆ బిడ్డని నీకు ఇస్తా అని చెప్పేసి తీర్మానం చేసుకుంది బిడ్డలు లేనప్పుడు. బిడ్డ పుట్టిన తర్వాత ఆవిడ దేవుని మందిరంలో కనిపించట్లా, ఆమె కుమారుడు దేవుని మందిరంలో కనిపించట్లా. అంత మాత్రమే కాదు, బిడ్డలు లేనప్పుడేమో బిడ్డనిస్తే దేవునికి ఇస్తా అని చెప్పేసి తీర్మానం చేసుకుంది. బిడ్డ పుట్టిన తర్వాత వీడు మంచి పోలీస్ ఆఫీసర్ అవ్వాలా, వీడు మంచి పోలీస్ అవ్వాలని చెప్పేసి వీడు అదవ్వాలి ఇదవ్వాలని చెప్పేసి తీర్మానాలు చేసుకొని ముందుకు సాగిపోతూ ఉంది. ఒకనొక రోజు ఆ బిడ్డకి భయంకరమైన వ్యాధి వచ్చింది. మళ్ళా పరిగెత్తుకుంటూ దేవుని దగ్గరకు వచ్చింది. అయ్యా నా బిడ్డకు బాగాలేదయ్యా. అప్పుడు మేము చెప్పినాం, దేవుడు నీకు లేక బిడ్డనిచ్చాడు, నువ్వు దేవునికి ఇస్తా అన్నావు, కానీ నీ బిడ్డను నువ్వు దేవుని కొరకు పెంచట్లా, లోకం కొరకు నీ బిడ్డలను పెంచుతున్నావు. నీ ఆలోచనలు, నీ ఇష్టాలు, నీ స్వార్థాన్ని నెరవేర్చుకోవడానికి నువ్వు నీ బిడ్డలను పెంచుతున్నావు అని చెప్పేసి అంటే ఆవిడ రిపెంట్ అయిందండి. లేరా ఈరోజు అలాంటి వ్యక్తులు? దేవుడు చేసిన మేలుల్ని వెంటనే మర్చిపోయే వ్యక్తులు ఎంతమంది లేరు? ఈ భూమి మీద అత్యంత ఘోరమైన పాపం ఏదైనా ఉందంటే అది కృతజ్ఞత లేకపోవటం. ఇశ్రాయేల్ ప్రజలు సనికి సంహారికుని చేతిలో చనిపోవడానికి గల కారణం ఏంటంటే వారి కృతజ్ఞత లేదు. ఒక వ్యక్తి ఆత్మీయంగా పడిపోయాడు అని చెప్పడానికి నిలువెత్తి నిదర్శనం ఏంటో తెలుసా? ఆ వ్యక్తిలో కృతజ్ఞత ఉండదు. దేవుని పట్ల ఆ వ్యక్తికి కృతజ్ఞత ఉండదు. ఒక భక్తుడు ఒక ప్రార్థన చేశాడు, ఏంటంటే అన్నీ ఇచ్చిన దేవ నాకు కృతజ్ఞత కలిగిన హృదయం కూడా ఇవ్వు అని చెప్పేసి ప్రార్థన చేశాడు. నిజంగా దేవునికి మనం కృతజ్ఞత కలిగి ఉంటే దేవుడు మనల్ని ఉన్నతమైన స్థానంలో ఉంచుతాడు. దేవుడు మనల్ని హెచ్చించడానికి ఎప్పుడు కూడా సిద్ధంగానే ఉంటాడు. ఈరోజు చాలామంది క్రైస్తవులకి కృతజ్ఞత లేదు,
దేవుడు చేసిన మేలుని ఎట్టే మర్చిపోతూ ఉంటారు. దేవుడు ఏదైనా మేలు చేస్తే, ఒక కష్టం నుంచి విడిపించి కార్యం జరిగిస్తే నేను సాక్ష్యం చెప్పుకుంటా ప్రభు అని చెప్పేసి అంటారు. కానీ నేను నీ కొరకు సాక్షిగా జీవిస్తాను ప్రభు అని ఎంతమంది అంటున్నారండి? ఎవరికి కావాలి మీ సాక్ష్యాలు? మీరే దేవునికి ఒక సాక్ష్యం కావాలని, మీ జీవితమే దేవునికి ఒక సాక్ష్యం కావాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడండి. మీరు సాక్ష్యం చెప్పుకొని తర్వాత దేవుని మందిరంలో కనపడకుండా లోకంలో ఇష్టం వచ్చినట్లు జీవించాలని దేవుడు కోరుకోవట్లా? నీ జీవితం ఒక సాక్ష్యంగా మారాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. దేవుని పిల్లలారా, మీలో ఎంతమంది దేవునికి కృతజ్ఞత కలిగి జీవిస్తూ ఉన్నారు? ఎందుకు యేసుక్రీస్తు ప్రభు వాడిని ఊరు బయటికి తీసుకొచ్చి స్వస్థపరిచి మరలా వాడిని ఆ ఊరిలోనికి వెళ్ళొద్దని చెప్పాడో మీకు తెలుసా? మరలా వాడు స్వస్థత పొంది గనక ఆ ఊరిలోకి వెళ్తే ఆ ఊరిలో ఉన్న కృతజ్ఞతాహీనుల వలె వీడు కూడా కృతజ్ఞతహీనుడిగా మారిపోతాడు. వారు ఏ విధంగా అయితే దేవుని మేలును పొంది ఆ ఊరిలో కృతజ్ఞత లేకుండా నివసిస్తూ ఉన్నారో, వీడు వారి మధ్యకు వెళ్తే వాడు కూడా కృతజ్ఞతహీనుడిగా, కృతజ్ఞత లేనివాడిగా జీవిస్తాడు అనేది యేసుక్రీస్తు ప్రభు ముందే ఎరిగి, వాడు అలా ఉండటం యేసుక్రీస్తు ప్రభు ఇష్టపడక, వాడిని ఆ ప్రజల మధ్యలోనికి పంపించడానికి ఇష్టపడక వాడిని వాడి ఇంటికి పంపించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు ఈయన మాటలు వింటున్న సహోదరి సహోదరుడా, కృతజ్ఞత లేని వ్యక్తులతో నువ్వు సహవాసం చేస్తే నువ్వు కూడా కృతజ్ఞతహీనుడిగా మారిపోతావు. దుష్ట సాంగత్యం మంచి నడవడికను చెరుపుతుంది అని దేవుని వాక్యంలో రాస్తుంది. అవిశ్వాసులతో విజ్జోడిగా తిరగొద్దు అని దేవుని వాక్యంలో రాస్తుందండి. అవిశ్వాసంతో నువ్వు సహవాసం చేస్తే నువ్వు కూడా ఒక అవిశ్వాసం అయిపోతావు. దేవుని కార్యాలను గుర్తించని వ్యక్తితో నువ్వు సహవాసం చేస్తే వాడి అలవాట్లన్నీ నీలోనికి కూడా వచ్చేస్తాయి, నువ్వు కూడా అలాగ మారిపోతావు. అలాంటి వ్యక్తులకు దూరంగా ఉండాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. దేవుని ద్వారా మేలు పొందిన ఈ వ్యక్తి, దేవుని ద్వారా అద్భుతాన్ని అనుభవించిన ఈ వ్యక్తి ప్రత్యేకంగా ఉండాలని దేవుడు ఆశించాడండి. అందుకనే ఆ ప్రజలతో దేవుడు వారిని కలవనివ్వలేదు. యేసు ప్రభు నా జీవితంలో మేలు చేశాడండి, ఏసైకి నేనంటే చాలా ఇష్టమండి, ఏసై నన్ను బాగా ప్రేమిస్తున్నాడండి, ఈరోజు నేను ఈ స్థితిలో ఉన్నానంటే దానికి కారణం ఏసయ్యే, ఈరోజు నేను బ్రతుకున్నానంటే దానికి కారణం ఏసయ్యే, ఏసయ్య లేకపోతే నేను లేనే లేను అని సాక్ష్యం ఇస్తున్న నువ్వు ప్రత్యేకంగా జీవిస్తున్నావా లేదా? దేవుని ద్వారా అద్భుతాన్ని పొందిన నువ్వు ప్రత్యేకంగా ఉండాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. దేవుని ద్వారా మేలు పొందిన నువ్వు ప్రత్యేకమైన జీవితాన్ని జీవించాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. ఉందా మరి మనలో ప్రత్యేకత? లోకం నుంచి వేరు పొంది ప్రత్యేకంగా మనం జీవిస్తూ ఉన్నామా? ఒక్కసారి మనల్ని మనం పరిశీలించుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. పేతురు, అపొస్తలుడైన పేతురు అన్నాడు, మీరు మూర్ఖులకు ఈ తరం వారికి వేరై మారు మనసు పొందండి అని చెప్పేసి అన్నాడు. లోకానికి వేరుగా యేసుక్రీస్తుకి మారుగా జీవించే ఆధ్యాత్మికమైన మెట్టు మీలో ఉందా లేదా? ఒక్కసారి మిమ్మల్ని మీరు పరిశీలించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దేవునికి సపరేషన్ అంటే చాలా ఇష్టం, సపరేట్ చేయడం అంటే చాలా ఇష్టం. 430 సంవత్సరాలు దేవుడు ఇశ్రాయేలు ప్రజల్ని ఐగుప్తులో ఉన్నప్పటికీ వారిని గోషేను అనే ఒక ప్రత్యేకమైన ప్రాంతంలో ఉంచాడండి. తన బిడ్డలు ప్రత్యేకంగా ఉండాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. రేపు యేసుక్రీస్తు ప్రభు వచ్చిన తర్వాత కూడా గొర్రెల్ని, మేకల్ని ఆయన వేరు చేస్తాడు. దేవుణ్ణి విశ్వసించిన మనం ప్రత్యేకమైన జీవితాన్ని జీవించాలని ఆయన ఆశిస్తూ ఉన్నాడు. ఈరోజు చాలామంది క్రైస్తవులకు ప్రత్యేకించబడిన జీవితం లేదు. లోకం పోకడలతో పోతూ ఉన్నారు, లోకస్తులతో కలిసి పోతూ ఉన్నారు. లోకస్తులు ఎలా జీవిస్తూ ఉన్నారో క్రైస్తవులు కూడా అలా జీవిస్తున్నారు. క్రైస్తవులకి లోకస్తులకి తేడా తెలియకుండా జీవించే క్రైస్తవులు నేడు ఎంతమంది లేరు ఈ సమాజంలో. రక్షించబడిన నువ్వు, మారు మనసు పొందిన నువ్వు ఒక నూతనమైన జీవితాన్ని జీవించాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. వారితో కలిసి నువ్వు కూడా పోతూ ఉంటే దేవుని నామానికి నీ ద్వారా ఎంతో అవమానాన్ని, సిగ్గు తెచ్చిన వ్యక్తి అవుతావు. నువ్వు అలా జీవించాలనేది దేవుని ఉద్దేశం కానే కాదు. ఎందుకు దేవుడు నిన్ను రక్షించుకున్నాడు? లోకస్తులతో కలిసి జీవించడానిక? ఎందుకు తన వైపుకు నిన్ను ఆకర్షించుకుని ఒక ప్రత్యేకమైన కృప నీకు ఇచ్చాడు? లోకంలో కలిసిపోయి లోకంలో తల్లకిందులు అవ్వటానిక, లోకాన్ని తల్లకిందులు చేయాలని దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకుంటే ఎంతకాలం లోకంలో తల్లకిందులు అయిపోయి తల్లడిల్లిపోతావు? అందుకని బైబిల్ గ్రంథం పదే పదే హెచ్చరిస్తూ ఉంది, దుష్ట సాంగత్యం మంచి నడవడికను చెరుపుతుంది అని. దేవుని యొద్ద నుంచి వేరు చేసే వాటిని, ఏదైతే నిన్ను దేవునికి దూరం చేస్తుందో వాటిని నువ్వు దూరం చేసుకుంటే నీకు మంచిది. దేవుని యొద్ద నుంచి నిన్ను దూరం చేసే వాటికి నువ్వు దూరంగా ఉండు. బెస్ట్ అయితే ప్రజలు దేవుని ద్వారా ఎన్నో విస్తారమైన అద్భుతాలు చూసి హృదయాన్ని కఠినపరుచుకున్నారట.
హృదయాన్ని కఠినపరుచుకున్నారు. ఈరోజు ఈయన మాటలు వింటున్న సహోదరి సహోదరుడా, మనలో కూడా హృదయాన్ని కఠినపరుచుకొని లోకానుసారంగా జీవించే వ్యక్తులు ఎంతమంది లేరు? దేవుని ద్వారా అద్భుతాలు అనుభవించి దేవుని శక్తిని తెలుసుకొని యేసే నిజమైన దేవుడని గుర్తించినప్పటికీ కూడా, యేసుక్రీస్తు ప్రభు తప్ప వేరొక దేవుడు లేడు అని తెలుసుకున్నప్పటికీ కూడా, నరకం పరలోకం ఉందని తెలుసుకున్నప్పటికీ కూడా మారు మనసు పొందకుండా హృదయాన్ని కఠినపరుచుకునే వ్యక్తులు నేడు ఎంతమంది లేరండి? ఎంతమంది లేరు? హృదయాన్ని కఠినపరుచుకుంటే భయంకరమైన కీడులో పడతామని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. రాతి గుండెను తీసివేసి మాంసపు గుండెను దేవుడు మీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. మీ కఠినమైన హృదయాన్ని యేసుక్రీస్తు ప్రభు సిలువ దగ్గరికి తీసుకొచ్చి పగలగొట్టండి. ఇప్పటికే మీ జీవితంలో మీ హృదయాన్ని కఠినపరుచుకొని జీవితంలో ఎంతో నష్టపోయి దేవునికి దూరంగా జీవించారు, మరలా ఇప్పుడు కూడా నీ హృదయాన్ని కఠినపరుచుకుంటే భయంకరమైన కీడులో పడతావు, భయంకరమైన ఉగ్రతని మీద రావడానికి సిద్ధంగా ఉందని గుర్తించి ఆ కఠినమైన హృదయాన్ని యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి తీసుకొచ్చి ఆయన యుద్ధ క్షమాపణ అడుగు. దేవాని వైపు చూస్తున్న నీ మేలును గుర్తించలేని వ్యక్తిగా నేనున్న, నీవిచ్చిన వాటిని పొందుకొని నిన్ను పొందుకోలేని స్థితిలో నా దినములు గడుపుతా ఉన్నా, దయతో నన్ను మన్నించు ప్రభు అని దేవుని నువ్వు వేడుకుంటే నీ జీవితాన్ని మార్చడానికి, నీ స్థితిగతులు మార్చడానికి ఆయన అత్యంత సిద్ధంగా ఉన్నాడు. దేవుని పిల్లారా, మీ కొరకు నేను ఒక చిన్న ప్రార్థన చేయాలని ఆశపడుతున్నా. నాతో పాటు ప్రార్థన లేఖి భవించండి. పరిశుద్ధుడ ప్రేమ కలిగిన తండ్రి, ఈ వర్తమానమైన ప్రతి బిడ్డను నీ వైపుకు ఆకర్షించమని, బలపరిచి దృఢపరిచి స్థిరపరిచి కృపలో వర్ధిల్లింపచేయమని యేసు నామములో వేడుతున్నాము తండ్రి. ఆమేన్.